అన్నా, మన ఊరు చుట్టుపక్కలంతా ఎతికామన్నా, ఎక్కడా కనపడలేదు. అవునయ్యా, ప్రాణాలకు భయపడి పారిపోయి ఉంటాడు. అయ్యా, నాకు కూడా అలాగే అనిపిస్తోందయ్యా. అయ్యా, కుక్క ఏదో విచిత్రంగా మురుగుతోందయ్యా. రే భద్రయ్య, నువ్వు కూర్చో కూర్చో. అర్జున, అయ్యా ఇదిగో ఏంటో వెళ్ళి చూడు. సరేనయ్యా. అయ్యా ఇలా రండయ్యా. అయ్యా, ఈ యదవనయ్యాలే రుద్రకి డబ్బిచ్చి మిమ్మల్ని వేసేయమన్నాడయ్యా, అందుకే నేను చంపేశానయ్యా. నీకెలా తెలుసు అయ్యా, ఈ వాకీ టాకీలో రహస్యంగా మాట్లాడడం నేను విన్నానయ్యా. ఇందయ్యా, పెరోల్ లీవ్ ఎప్పుడు పూర్తవుతుందయ్యా? ఇంకో 3 రోజులు సార్. దానికి ముందే రైడ్ చేయాలి, అందరూ రెడీగా ఉండండి. సార్, ఇప్పుడు పరిస్థితి ఏం బాగాలేదు సార్. అవును, ఆ కన్నప్ప ఏమయ్యాడు సార్? అతన్ని చంపేసినట్టు సార్. వీణ్ణి ఎవరికి తెలియకుండా బొగ్గులు బట్టీలో పెట్టి కాల్ చేయంట్రా. ఆ పోలీసుడు ఎక్కడున్నా వెంటనే తీసుకురండి. అయ్యా 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 అయ్యా, నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి అయ్యా. నమ్మి ఊళ్ళోకి రానిచ్చినందుకు చివరికి మీ బుద్ధిని చూపించారు కదా. నన్నేం చేయకండి అయ్యా, నేను పిల్ల పాపలున్నాను, నన్నేం చేయకండి అయ్యా, నన్ను ప్రాణాలతో వదిలేండి, మీరేం చెప్పినా చేస్తానయ్యా. నేను రేపు పెరోల్ని క్యాన్సిల్ చేసి పోలీసులకు సరెండర్ అయిపోతాను. హాలోగా రైడు గీడని ఊళ్ళోకి పోలీసులు వచ్చారు. కన్నప్పు వెళ్ళిన చోటుకే నిన్ను పంపించేస్తాను. ఇదిగో తీసుకోరా. నీ పై అధికారితో నువ్వేం మాట్లాడతావో నాకు తెలీదు. ఊళ్ళోకి పోలీసులు రాకూడదు, మాట్లాడు. సార్, ఎంతసేపు నుంచి నువ్వేం పీకుతున్నావు, ఎక్కడికి వెళ్ళావు? అదేం లేదు సార్, కడుపులో తిప్పింది అందుకని. సరే సరే, నీకేమైందని భయపడ్డాను, అక్కడేం ప్రాబ్లం లేదు కదా? ప్రాబ్లం ఏం లేదు సార్. సార్, కానీ ఒక విషయం. ఏంటి చెప్పు. కేశవరాయుడు రేపు కోర్టులో సరెండర్ అవుతున్నాడని తెలిసింది. ఏంటి, సరెండర్ అవుతాడా? అవును సార్. వాడు ఊళ్ళో ఉన్నప్పుడే రైట్ చేస్తేనే నాకు గొప్ప. సార్, గొప్పలకంతా ఇప్పుడు పోవడం ఎందుకు సార్? ఇప్పుడు ఊరున్న పరిస్థితుల్లో అవన్నీ వద్దు సార్. అయ్యో, నువ్వు పెద్ద పిరికి పందలా ఉన్నావే. నీకెవడరా పోలీసు ఉద్యోగం ఇచ్చింది? ఈ రోజు కేశవరాయుడు నా చేతిలోంచి తప్పించుకోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నా చేతుల్లోనే చస్తాడు. సరే, కన్నప్పుడు నిజంగానే చంపేశారా? లేదు సార్. నువ్వే కదయ్యా చంపేశారని చెప్పావు. అవును సార్, నేను చెప్పాను, కానీ తర్వాత దగ్గరికెళ్ళి చూస్తే వాళ్ళు పందిని చంపి కాలుస్తున్నారు సార్. అవును సార, ఇప్పుడు రైడ్ ఏం వద్దు సార్, కండిషన్ సరిగా లేదు. ఎస్పీ గారికి మీరే చెప్పండి సార్. ఏమంటున్నావయ్యా? ఆపరేషన్ సి రోజర్. ఆపరేషన్ సి రోజర్ అయ్యా, ఆపరేషన్ సి అంటే క్యాన్సిలే కదా? ఆపరేషన్ సి అంటే కన్ఫర్మ్ అనే. అసలు నీకెందుకు అర్థం కావట్లేదయ్యా? ఆపరేషన్ సి అంటే ఏంట్రా? అయ్యా, ఆపరేషన్ సి అంటే క్యాన్సల్ అని అర్థం. ఏదన్నా తేడా జరిగిందో నీ వంశమే లేకుండా చేసేస్తాను. విని తీసుకెళ్ళి రూమ్ లో పడేంట్రా. అయ్యా అయ్యా, నన్ను వదలమని పడయ్యా. అయ్యా అయ్యా, అర్జున అయ్యా, బొగ్గుని పక్కకు తీసేటప్పుడు ఆ పోలీసు వాడిని కాల్చిన ఏ ఆధారం ఉండకూడదు. సరేనయ్యా. బొగ్గు లోడ్ని వీరభద్రరావుకి పంపించే. సరే అయ్యా. కాఫీ టీ అయినా తెమ్మంటారా?
ఇదిగో తెస్తానయ్యా. Ah!